బీజేపీ ప్రజలకు మరొక భారీ శుభవార్త. 2023 జనవరిలో పథకాలే పథకాలు, ఒక్కసారిగా అనేక పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయబోతుంది. సో అవును, నిజమే. సో ఏ పథకాలు ఉన్నాయి, ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తారు అనేది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక లైక్ చేసేయండి, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇటీవలే చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది. ఇక జనవరి నెలకు సంబంధించి, 2023 జనవరి నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు భారీగా మంచి స్కీములు అయితే వేయబోతుంది అన్నమాట. ఇందులో మొట్టమొదటి పథకం వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ అనమాట. మూడో విడతలో భాగంగా ఒక్కొక్కరి ఖాతాలకు నిధులు అయితే జమ చేయబోతున్నారు. అది కూడా 15వ తారీఖున అయితే వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా అనమాట. రైతు భరోసా కూడా మూడో విడత అనమాట. అంటే ఈ ఏడాదిలో మూడో విడత ఫైనల్ విడత జనవరిలో అయితే వేయబోతున్నారు. అది కూడా 21వ తారీఖున వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా నేరుగా రైతుల ఖాతాలో జమ కాబోతాయి డబ్బులు. ఇక మరొక అతి ముఖ్యమైన పథకం చూసుకుంటే జగనన్న అమ్మఒడి 4వ విడత డబ్బులు అనమాట. సో జగనన్న అమ్మఒడి 4వ విడతలో భాగంగా 13,000 రూపాయలు సో జనవరి ఎండింగ్లో అయితే వేయబోతున్నారన్నమాట. సో ఈ విధంగాన ఇక వీటితో పాటు జగనన్న వసతి దీవెనకు సంబంధించి కూడా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. సో ఇలా 4 పథకాలు అయితే రాబోతున్నాయి జనవరిలోని. సో జనవరిలో ఇలా 4 పథకాలు డబ్బులు అయితే అందరికీ వస్తున్నాయి. సో ఇలాగే ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.